ఈ రోజు మన హనీస్ కిచెన్ లో ఎంత అద్భుతంగా ఆంధ్రా చికెన్ కర్రీ రెడీ చేస్తున్నామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎంతో అద్భుతంగా చికెన్ కర్రీ రెడీ చేసుకోండి. ముందుగా ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం కలిపి హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి ఉంచాలండి. స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేయాలండి. మూడు మీడియం సైజ్ ఆనియన్స్ ని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఉన్నానండి. ఆయిల్ వేడయ్యాక ఈ ఆనియన్స్ ని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలండి. ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అవుతున్నాయండి. ఆనియన్స్ ఆల్మోస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేటప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి డీప్ ఫ్రై చేయాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా డీప్ ఫ్రై అయ్యాక ముందుగా మ్యారినేట్ చేసుకొని ఉంచిన చికెన్ని యాడ్ చేసి బాగా ఉడకనివ్వాలండి. చికెన్ 5 నిమిషాలు ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. చికెన్ బాగా ఉడికేంత వరకు కర్రీని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు, 4 యాలకులు, 5 లవంగ, 1/2 ఇంచ్ చెక్కలను దూరగా వేయించి పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి. కొబ్బరి పౌడర్ని చికెన్కి యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు చికెన్కి 1 కప్పు వాటర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఉప్పు సరి చూసుకోవాలండి. చికెన్ కర్రీకి 5 రెమ్మల కరివేపాకు కలిపానండి. 1/2 కట్ట పుదీనాని సన్నగా తరిగి చికెన్ కర్రీకి యాడ్ చేస్తున్నానండి. చివరిగా 1/2 కట్ కొత్తిమీరను సన్నగా తరిగి చికెన్ కర్రీకి కలిపానండి. ఎంతో అద్భుతంగా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ చికెన్ కర్రీని వేడివేడి అన్నంతో కానీ, చపాతీలతో కానీ, రోటీతో కానీ, బిర్యానీతో కానీ, పలావ్తో కానీ తింటే ఎంతో అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ఇదే ప్రొసీజర్లో చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకొని ఎంతో అద్భుతంగా చికెన్ కర్రీని ఆస్వాదించండి.